మనకి ఈ జన్మలో మన ఇష్టానుసారంగా మనం జీవితాన్ని నడుపుకుంటూ ఉన్నాం, కానీ దాని పర్యవసానం గురించి మనం ఆలోచించాం, వచ్చే జన్మలో ఏమవుతాం, అసలు ఏం జరుగుతుంది అని. కానీ గరుడ పురాణం దానికి సమాధానం చెబుతోంది. ఈ గరుడ పురాణం ప్రకారం ఈ జన్మలో మీరు ఏ పనులు చేస్తారో ఆ పనులను బట్టి నెక్స్ట్ రాబోయే జన్మలో మీరు ఏం కింద పుడతారో నేను చెప్తాను. ఇది బేస్ గరుడ పురాణం. ఇది అందరికీ తెలిసిన విషయమైనా మనం చాలా నిర్లక్ష్యంగా చూసుకుంటాం. కాబట్టి ఎవరైతే చిన్నపిల్లల్ని, అమాయకుల్ని, బ్రాహ్మణుల్ని, ఆడవాళ్ళని బాధేస్తూ ఉంటాం, గాయపరుస్తూ ఉంటాం, అటువంటి వాళ్ళు నెక్స్ట్ జన్మలో మీరు క్రిమి కీటక పురుగుగా పుడతారు. మరి ఏ రాశి వారు ఎలా పుడతారు అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం కొంతమంది, ఒక ఆవిడ నూనె రాసి చంపే తేనె రాసి చంపేసిందండి అని అంటే, ఏంట్రా తేనె రాసి చంపేయడం ఏంట్రా బాబు అనుకున్నాను నేను. బాచుపల్లిలో రామకృష్ణ గారు అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ వరుసగా చెల్లెలైనటువంటి వాణి ఒక బిల్డర్ హత్యకి ఆమెకి కారణం ఉందంట. వాళ్ళు చెప్తుంటే పోలీస్ కేసులు అయినా ఇవన్నీ మామూలు జరుగుతున్నాయి ఇంకాను. ఇలాంటి వాళ్ళంతా కూడా బ్రహ్మ హత్య లేదా వార్ధక్యంలో ముసలి వాళ్ళని, అమాయకుల్ని, ఆడవాళ్ళని చంపేస్తే వీళ్ళు చండాల రోగంతో పుడతారు నెక్స్ట్ జన్మలో. క్షయ రోగి కింద పుడతారు. టీబీ వచ్చిందని ఇప్పుడు మనం జాలిపడిపోతాం. ఎందుకు జాలిపడాలండి? గతంలో వాడు ఏం చేశాడు? వాడు అమాయకుల్ని చంపేశాడు. అలాగే గోహత్య కనుక చేస్తే ఆవుల్ని మనం కస కస వేసేసి బీఫ్ అని తినేస్తున్నారు. గోహత్య కనుక చేస్తే చండాల జన్మ, మరుగుజ్జు జన్మ, ఇది ఖచ్చితం అన్నమాట. ఇందులో ఏమాత్రం డీవియేషన్ ఉండదు. నెక్స్ట్ జన్మలో ఇలాగే పడతారు. దీనికి ప్రమాణం గరుడ పురాణం. ఇప్పుడు మళ్ళీ మనం కన్యను కనుక హత్య చేస్తాం, ఆడవాళ్ళని హత్య చేస్తుంటే ఇప్పుడు ఆర్జీకార్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అమ్మని చంపేశారు పాపం, రేప్ చేసి ఇవన్నీ మానభంగం చేసి. మరి అటువంటి వాళ్ళంతా కూడా చండాల రోగం, చండాలుడిగా, కుష్ఠిరోగిగా పుడతారు. అలాగే స్త్రీ హత్య, గర్భపాతం. చాలామంది ఏమండి మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, మాకు మూడో అమ్మాయి కూడా వస్తుంది, అందుకని అబార్షన్ చేసేస్తున్నాం, మా అత్తగారు అబార్షన్ చేయించేసింది, మా ఆయన చేసేసుకోమన్నాడు చేసేసుకున్నాం, పాపం ఆడవాళ్ళు ఏం చేస్తారు? అసలు అసలు ఒక చిన్న పిల్లల్ని సుసైడ్ చేయడం అంటే ఎంత ఎంత బాధ. వాళ్ళని భ్రూణహత్య అంటాం, భ్రూణహత్య అంటాం. ఆ భ్రూణహత్య అంటే అబార్షన్ అంటాం. అబార్షన్లు చేయించి అసలు తల్లి, ఆమె తల్లికి అసలు ఎంత బాధ ఉంటుంది తన పిల్లల్ని చంపేసుకోవడం. తను లేకుండా ఫ్రెండ్స్ నేను జిమ్కి వెళ్తా, ఫ్రెండ్స్కి వెళ్తా, సినిమాలకు వెళ్తా, పార్టీలకు వెళ్తాను వెళ్ళే మహాతలులు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఆ చేయించిన వాళ్ళు, చేయించుకున్నవిడ కూడా ఏమవుతారండి? భిల్లా కింద పుడతారు. నిత్య రోగి, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రోగం వస్తుందండి అని మనకి ఇప్పుడు చెప్తూ ఉంటారు. చాలామంది తారసపడుతూ ఉంటాం. వీళ్ళు గత జన్మల్లో అవి చేశారు, ఇప్పుడు ఈ జన్మల్లో ఇటువంటి చేసేటటువంటి వాళ్ళు నెక్స్ట్ జన్మలో నిత్య రోగి కింద పుడతారు. అలాగే స్వగోత్ర స్త్రీ సంపర్కం. చుట్టాలు కదా అని ఇంటికి రమ్మంటే చుట్టాలతో రిలేషన్స్ పెట్టేసుకోవడం, ఏమన్నా అంటే లివింగ్ రిలేషన్స్ అడల్టరీ అనడం. మరి ఇటువంటి సొంత గోత్రంతో ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు కూడా చేసేసుకోవడం, అన్న వరుసలు, చెల్లెళ్ళు వరుసలని, కూతురు వరుసలని, అలాంటి వాళ్ళంతా కూడా ఏమవుతారండి? నపుంసకలుగా అయిపోతారు. నెక్స్ట్ టైము వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది అండ్ ఇంపార్టెంట్స్గా పుడతారు. అండ్ గురుపత్ని గమనం. విద్య నేర్పుదామరా అని చెప్పేసి గురుపత్ని ఇచ్చేస్తే చంద్రుడు ఏం చేశాడు? దేవతల గురువు అయినటువంటి బృహస్పతి భార్య అయినటువంటి తారాదేవితో ఆయన లేపుకెళ్ళిపోయాడు. లేపుకెళ్ళిపోయి ఆమెతో రొమాన్స్ చేశాడు. తిరగడం వల్ల ఏం జరిగింది చంద్రుడికి? క్షయ రోగాలు ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చినాయి. దక్ష ప్రజాపతి కూతుర్ని సరిగ్గా, భార్యను సరిగ్గా చూసుకోకపోవడం, ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళు గురుపత్ని వరుస అయినటువంటి వాళ్ళతో కనుక తిరిగితే వాళ్ళు దీపం పురుగు కింద, క్రిమి కింద, గుడ్డి వాళ్ళ కింద, లత దుబ్బు కింద, దుబ్బు చెట్లు కింద పుడతారు. అలాగే బ్రాహ్మణుడు అయిపోయి మేము మటన్స్ తింటున్నామండి, చికెన్స్ తింటున్నామండి, ఇదేదో పెద్ద గొప్ప విషయాలుగా హోటల్లో వీళ్ళకి రెస్టారెంట్లు పోండ్రా సాఫ్ట్వేర్ జాబులు ఇస్తే జీతాలు పెరిగిపోయి, మతం ఎక్కిపోయి, చాలామంది డాక్టర్లు అయ్యి లేకపోతే యాక్టర్లు అయ్యి, వీళ్ళు బ్రాహ్మణ వంశం, ఏం గోత్రాన్ని, నియమాలని, నిష్టల్ని పాటించరా మీరు? శూద్రులు అంటే వాళ్ళకి ఇచ్చారు హక్కు, జన్మ హక్కు, తింటారు వాళ్ళు. మీ బ్రాహ్మణుడికి ఏమొచ్చింది?
వాడు ఎవరైతే మేము తింటామండి సీక్రెట్గా తిన్నా సరే వాసన రాకూడదని చెప్పేసి పక్కింటోడికి ఎక్కడికో ఇంకో వీధిలో నుంచి వెళ్ళి మటన్ తెచ్చుకుని సీక్రెట్గా వండుకొని తినేటటువంటి బ్రాహ్మణులు చాలామంది తెలిసినాడు. అటువంటి వేణుస్వామి అయితే గొడవలేదు, డైరెక్ట్ చెప్తాడు రోడ్డు నేను ఈ మటన్ చికెన్ తింటాను. ఇటువంటి వాళ్ళంతా ఏమైపోతారంటే మాంసభక్షణం చేసేవారు అతిరక్ష అనే కుష్ఠరోగం గ్యారంటీగా వస్తుందన్నమాట వీళ్ళందరికీ కూడా. ఇందులో ఏం డౌట్ లేదు, ఇలా చేసే వాళ్ళకి ఇదిగో గరుడ పురాణం ప్రమాణం. నెక్స్ట్, బ్రాహ్మణుడైపోయి మద్యపానం పార్టీలు ఇవన్నీ ఏమండి ఎవరు చూసారండి వచ్చే జన్మ, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలండి కలియుగంలో ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు ఎలాగో తాగుతారు. బుద్ధి జ్ఞానం పాపం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఏదో తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ కష్టాలు. బ్రాహ్మణమైన బుద్ధి ఉండొద్దు గాయత్రి మంత్రం చేస్తూ అటువంటి వాడు మరి వక్ర అసిత దంత అనేటటువంటి రోగాలతో పుట్టేస్తారు. చాలామంది ఇళ్లలో స్వీట్ స్వీట్ కబుర్లు చెప్తారు కానీ వాళ్ళ ఇంట్లో మధుర పదార్థాలన్నీ దాచేసుకుంటారు. నాకు ఒక శిష్యురాలు ఉంది, మా ఇంట్లో విల్లాలో ఉన్నానండి, మా ఇంట్లో మామిడి చెట్టు ఉందండి, పళ్ళు వచ్చినాయండి, మధుర పదార్థాలు అన్నీ ఉన్నాయండి, ఒకసారి ఒక పండు కూడా ఇవ్వదన్నమాట. ఇలాంటి వాళ్ళంతా ఏమైపోతారంటే గలగండ రోగి. మళ్ళీ నిత్యం రోజు ఫోన్ చేసి గురుగారు నాకు జాతకం బాగుందండి ఇది బాగుందండి బుర్ర తినేస్తుంది 8 సంవత్సరాలు నేను తినేసింది. గలగండ ఏమైపోద్ది ఆ పిల్ల, గలగండ రోగి అవుద్ది. మీరు కూడా తిండి అందరికీ పెట్టాలా, దాచుకొని మీరొక్కళ్ళే తినేయడం కాదు, జాతకాలు ఫ్రీగా చెప్పించేసుకోవడం కాదు. తర్వాత పూజలు పంతులకి మీ గురువులు తిరిగేదేమో మీ గురువులతోనా, పురోహితులు డౌట్లు అడిగేది ఒకరితోనా, పూజలేమో వేరే వాళ్ళ చేతి చెప్పించుకోవడం, డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇటువంటి వాళ్ళంతా కూడా ఏమవుతారు వీళ్ళు, గలగొండ రోగి. ఇంకోడు ఉన్నాడు ఏమండి నాకు 14 మంది గురువులు అంటే వాడి మొహానికి, వాడికి ఆస్ట్రేలియాలో ఉంటాడు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఎప్పుడు చూసినా ఉద్యోగం పోయిందండి అంటాడు. ఒకటి సరిపోడరా నీకు గురువు, 14 గురువులు కావాలా, అడిగేది ఒకడిని డబ్బులు ఇచ్చేది ఒకడిని, అయోగ్యుల్ని మా పట్టాలు కట్టి పైన పెట్టడం, ఇలాంటి వాళ్ళంతా కూడా మహోదర జాడ్య రోగంతో పోతారన్నమాట. వీళ్ళంతా కూడా నెక్స్ట్ జన్మలో ఆ రోగం పుడతారు. బ్రాహ్మణుడై అభక్ష భక్షణం ఏవైతే తినకూడదో అటువంటి వాళ్ళు తింటున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మహోదర జాడ్యం అరగదన్నమాట. నెక్స్ట్, శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టడం, ఏమంటే మటన్ చికెన్లో పెడతామని వేణుస్వామి చెప్తున్నాడు చూడండి. ఏమంటాడు వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి, ఏమని పెట్టాలండి మనం మటన్ పెడతాం చికెన్ పెడతాం లేకపోతే మందు పెడతామండి అని శ్రాద్ధ కర్మంలో తెలంగాణలో పెడతారు. మా నాన్నగారికి ఇది ఇష్టం అండి, ఇది కొద్దిగా పర్వాలేదు కానీ శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు మాత్రం కొన్ని నియమ నిష్టలు మనకు ఉంటాయి, ఆ సమయంలో పెట్టకూడదు, తర్వాత పెట్టుకుంటే పర్వాలేదు. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టడం వల్ల చిత్రకుష్ఠుప్పు అనేటటువంటి రోగం వస్తుంది. అంటే చిత్ర రకరకాల కుష్ఠి అనమాట, తెల్ల కుష్ఠి, నల్ల కుష్ఠి, ఎర్ర కుష్ఠి, ఇలాగా చిత్ర కుష్ఠువు అనే రోగం వస్తుంది. చాలామంది కోర్టులకి వెళ్ళి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, అబద్ధాలు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మోగాళ్ళు అయిపోతారు, నెక్స్ట్ జన్మలో మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి నోరే తీసేస్తాడు దేవుడు. అలాగే పంక్తిలో వలపక్ష భోజనం చేస్తారు ఇటువంటి వాళ్ళు, అంటే పార్షియాలిటీ చూపిస్తారు. బ్రాహ్మణులంతా అటేపు కూర్చోండి, శూద్రులు అంతా అటేపు కూర్చోండి, ఇలా వాళ్ళు ఒంటికన్నుతో పుడతారనమాట, ఒక్కన్నే ఉంటుంది నెక్స్ట్ జన్మలో. చాలా మంది పెళ్లిని చెడగొట్టేస్తారు ఇటు అటు చెడు అబద్ధాలు చెప్పి, వాడు నిరోష్ఠుడు అయిపోతాడు నెక్స్ట్ జన్మలో. నాలుగు పుస్తకాలు దొబ్బేస్తూ ఉంటారు ఇది చాలా మంది, అలాంటి వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోతారు నెక్స్ట్ జన్మలో. గోబ్రాహ్మణులకి కాలితో తన్నడం, బ్రాహ్మణంటే పండితుడిని చదువుకున్నటువంటి వాడిని, చిన్నపిల్లల్ని, బ్రాహ్మణంటే కేవలం బ్రాహ్మణి క్యాస్ట్లో పుట్టినోడు కాదు, జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుల్ని, ఇటువంటి వాళ్ళని తరడం వల్ల కుంటి రోగము వచ్చేస్తుంది, కుంటోళ్ళు కింద పుడతారు. అస్తమాను నోరిపితే అబద్ధాలు చెప్తారు. మనం చూసేది ఎవరండి, ఇప్పుడు పని అయిపోతుందా లేదా చూసుకోవడం కోసం, అస్తమాను నోరిపితే అబద్ధాలే. ఆ అబద్ధాలు చెప్పేవాళ్ళు నెక్స్ట్ జన్మలో నత్తి నంగిగా పుడతారు. ఇప్పుడు నత్తి నంగిగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గత జన్మలో అబద్ధాలు తెగాడేశారనమాట. అలాగే అబద్ధాలను చెప్పించి అలాగే వినడం ద్వారా చెవిటోళ్ళు అయిపోతారు నెక్స్ట్ జన్మలో. శివధనాపహరణం, దేవుళ్ళు సొమ్ములు తినేస్తున్నారు చూసారా, బియ్యాలు డబ్బాలు ఎత్తుకుపోతున్నారు, అమ్మవారు చీరలు ఎత్తుకుపోతున్నారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారండి నెయ్యలు ఎత్తుకుపోతున్నారు. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లైనా, ధర్మ మండలిలో సభ్యులైనా, వాళ్ళు ఎంత పెద్ద దేవస్థానంలోనైనా, పంతులైనా, ఆఫీస్ స్టాఫ్ అయినా, దేవాలయం స్టాఫ్ అయినా, మరి దేవాలయం ధర్మకర్తల మండళ్ళు ఉంటారు, సాయిబాబా గుళ్ళో మనం డబ్బులు వేస్తే ఆ డబ్బుల్ని వాడు మేనేజ్ చేసేటటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలు ఎన్నో చూశాను నేను, దొబ్బుకుపోవడమే అందులో వేసిన ఉంగరాలు ఇవి, దేవుడికేమో మీరేమో డొనేషన్స్ కోసం భక్తి కోసం వేస్తారు. ఇటువంటి వాళ్ళంతా కూడా మనకి శశనం నొప్పి, వీళ్ళకి
జెనిటల్ ఆర్గన్ దగ్గర ఎప్పుడు నొప్పి వస్తుంది, గరుడ పురాణం చెప్తుంది, కావలసేపు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. అలాగే విషం పెట్టి చాలామందికి చంపేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి జడ ఉన్మత్తులు అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు నెక్స్ట్ జన్మలో. అలాగే ఇళ్ళు తగలబెట్టేస్తారు, ఇటువంటి వాళ్ళు పుట్టుక నుండే బట్టదాలు వచ్చేస్తుంది వీళ్ళకి నెక్స్ట్ జన్మలో. మాంసం అమ్ముతారు వీళ్ళు, మాంసం అమ్మేవాళ్ళు కురూప్ అయిపోతారు, రత్నాల దొంగతనం చేస్తారు, అటువంటి వాళ్ళు హీనత్వం అయిపోతారు, బంగారం దొంగతనం చేస్తారు, పుప్పి గోల్డ్ వస్తాయి వాళ్ళకి, లోహాది చౌర్యాలు చేస్తారు, ధనం ఉండదు, నిర్ధారణ ఏమన్నా నాకు డబ్బు రావట్లేదండి, నాకు డబ్బు లేదండి, డబ్బు లేదండి, నువ్వేం చేసావురా గత జన్మలో, లోహాది చౌర్యాలు చేసావు, అపార్ట్మెంట్లు కడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాడ్స్ ఇనప రాడ్లు దొబ్బుకెళ్ళిపోయావురా, అందుకే నువ్వు ఏమైపోయావు పుడతావు అంటే ధనం లేదు నీకు ఎప్పుడు నిత్య దరిద్రుడే నెక్స్ట్ జన్మలో. అలాగే అన్నం దొంగతనం చేస్తే ఎలక అవుతావు, ధాన్యం దొంగతనం చేస్తే మిడత అవుతావు, నీళ్లు దొంగతనం చేస్తే చాతక పక్షి అవుతావు, కూరలు ఆకులు అపహరణం చేస్తే నెమలవుతావు, ఆ తర్వాత పరిమళ ద్రవ్యాలు సెంట్లు అయ్యి దొబ్బేస్తే చుంచు అవుతావు, మాంసం దొంగతనం చేస్తే గ్రద్ద అవుతావు, తర్వాత తేనె దొంగతనం చేస్తే దోమ అవుతావు, ఫలపుష్ప పత్ర చౌర్చ్యం చేస్తే అడవి కోత అవుతావు. ఈ రకంగా మనం ఈ నెక్స్ట్ జన్మలో మీరు ఏం కింద పడతారో మనకి ఈ గరుడ పురాణం చెప్పింది, అలాగే గురుచరిత్ర కూడా చెప్పింది. నేను గురుచరిత్రని ఎన్నో ఛానల్స్లో గురుచరిత్ర పారాయణలు చెప్పాను. మరి అలాగే ఈ యొక్క గరుడ మహాపురాణాన్ని చెప్పాను. ఇది అది సేమ్ ఉంది పురాణాలన్నింటిలో కూడా. ఏ ఇంత కూడా డీవియేషన్ ఎందుకు లేదు అంటే శాస్త్రాలు అంత కరెక్ట్గా రచించబడ్డాయి. మనం మదమెక్కి ఏ ఇవన్నీ పురాణాల్లో చెప్పినాయి అని చెప్పేసి ఎవరైతే దమ్ము ఉంటే చెయ్యండి. ఇప్పుడున్నటువంటి మిడతలు కొంగలు గుడ్డివాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇవన్నీ కూడా పూర్వజన్మలో వాళ్ళు చేసి చూపిస్తున్నారు. మీరు చేయండి దమ్ముంటే నెక్స్ట్ జన్మలో తథ్యం ఇదే. అండ్ శ్మశానంలో ఇప్పుడు మనకి సెవెంత్ వండర్ ఏంటి, సెవెన్ వండర్స్ ఉన్నాయి కదా, ఎయిత్ వండర్ ఏంటంటే ప్రతివాడు ఎదురుంటో ఎదురోడు పక్కోడు మన మనతో మాట్లాడేవాడు చచ్చిపోతాడని అనుకుంటాం తప్ప మనమే ఏదో ఒక రోజును చచ్చిపోతామనేటటువంటి నగ్న సత్యాన్ని మర్చిపోవడమే ఎయిత్ వండర్ అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఎనిమిదో అద్భుతం అదే అని అనమాట. అంటే నేను చచ్చిపోతానని నేను అనుకోను, అతను చచ్చిపోతాడు, ఇతను చచ్చిపోతాడు, ఏళ్ళు చచ్చిపోతారని అనుకుంటారు. కాబట్టి అలాగే నెక్స్ట్ జన్మ ఏముంది, ఏం జరుగుద్ది అని అనుకునేటటువంటి వాళ్ళు అక్కడికి శ్మశానం చెప్పొద్దు వాళ్ళకి. మార్చురీ మా గాంధీ హాస్పిటల్లో, మా ఉస్మానియా మెడికల్ కాలేజీలో రాస్తాం మార్చురీలో. అంటే ఏమని రాస్తాము, మార్చురీ ఇస్ ద టెంపుల్, మార్చురీ ఇస్ ఎ వర్షిపింగ్ ప్లేస్, అదొక టెంపుల్ వేర్ ద డెడ్ కి టీచ్ ద లైవ్, చనిపోయినటువంటి వాళ్ళు బ్రతుకున్న వాళ్ళకి తెలియజేస్తున్నారు, చెప్తున్నారు, పాఠాలు చెప్తున్నారు. అరే మూర్ఖుడా, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకురావురా నువ్వు, నేను మేమంతా వెళ్ళిపోయి డెడ్ బాడీలో కూర్చున్నాంరా, ఇక్కడ అర్మార్లో కూర్చున్నాం, ఫ్రిడ్జుల్లో కూర్చున్నాం, కాబట్టి టూమ్స్లో కూర్చున్నాం, శవ పేటికల్లో కూర్చున్నాం, నువ్వైనా జాగ్రత్త పడరా అని చెప్తాం. మనం జాగ్రత్త పడితే మనకు అదృష్టం, లేకపోతే అంతే. ఇప్పుడు ఒక గద్దను చూడండి, ఆ గద్ద ఎందుకురా బాబు, గద్ద ఏంటంటే అది పూర్వజన్మలో నేను చెప్పిన దొంగతనం చేసింది, అందుకే మనం అయ్యో ఇది గద్ద అయిందే అని మనం అనుకోవడం కాదు, మనం గద్ద అవ్వకుండా కాపాడుకోండి. అడు ఎవడో గుడ్డబ్బాయిని చూస్తాం, గుడ్డబ్బాయిని చూసినప్పుడు అయ్యో పాపం ఇతను గుడ్డబ్బాయిని సానుభూతి పడడం ఒక ఎత్తు, ఆ సానుభూతి పడకుండా మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనం వెళ్ళిపోతాంరా నాయన ఈ తప్పులు చేస్తే అని జాగ్రత్త పడ్డం వివేకం. కాబట్టి అత్తగారుల కోడల్ని ఏడిపించినా, కోడళ్ళు అత్తగారులు రాసి రంపాన పెట్టినా, భర్త చచ్చిపోతే కోడళ్ళ డబ్బుల్లో అత్తలు ఎగ్గొట్టేయాలని ట్రై చేసినా, వీటన్నిటికీ కూడా రకరకాల శిక్షలు విధించబడి ఉన్నాయి. ఈ శిక్షలు కాదు, మిమ్మల్ని తోలు తీసేసిన తర్వాత యమధర్మరాజు మళ్ళీ ఈ జన్మల్ని ఇస్తారు. కాబట్టి ఏ రాశి వారికి ఎలా పుట్టబోతున్నారో మనం తెలుసుకుందాం. మేన్ రాశివారు, మేన్ రాశివారు ఎటువంటి వాళ్ళండి, చేప చేప అన్నారు. వీళ్ళు తప్పులు చేస్తారు, ఇతరుల జారత్వము, ఇతరులతో ఎవరితో అయినా కూడా మీరు ప్రాస్టిట్యూషన్ చేసిన రిలేషన్షిప్ అని రెచ్చిపోతున్నారు. ఇప్పుడు జనం సిగరెట్లు కాలుస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు, ఇతరులను దొంగిలించుకు వెళ్ళిపోతున్నారు. ఇతరులని ఎవరైతే వాళ్ళు హాని చేస్తారో, చిన్నపిల్లల్ని
తారతమ్య భేదాలు లేకుండా భేదించడం ప్రారంభిస్తారు, ర్యాగింగ్లు చేస్తారు. వాళ్ళని ఆర్జీ గారు ఇప్పుడు ఆర్జీ కలకత్తాలో ఉన్నటువంటి మెడికల్ అమ్మాయిని ఎలాగ జరిగింది, ఇలాంటి మనభంగాలు ఇలాంటివన్నీ చేస్తారు. ఇతరుల యొక్క స్థలాలను కబ్జా చేస్తారు. ఇతరులు కష్టార్జితంగా సంపాదించుకుని తమ పిల్లల కోసం డబ్బులు దాచుకున్నటువంటి డబ్బులన్నింటిని కూడా వీళ్ళు ఎత్తుకుపోతారు. అవతరాల కోసం మోసాలు చేసి చిట్టి పాటలు ఎత్తేసి ఇలాంటివన్నీ కూడా చేస్తారు, గురుద్రోహం చేస్తారు. మీరు చదువుకున్నటువంటి స్కూళ్ళకి మళ్ళీ చదువు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా వెళ్లకుండా, మీకు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లకు ఒక్క యాపిల్ పండు ఇవ్వకుండా, వాళ్ళని అసలు గుర్తుపెట్టుకోకుండా, వాళ్ళని ఎదిరించడాలు, మంచి చెప్పేటటువంటి వాళ్ళకి కామెంట్లు పెట్టడాలు, ఇలాంటివన్నీ చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా చిత్రగుప్తుడి పైన లేఖలు రాసేస్తూ ఉంటాడు. అకౌంట్స్ టాలీ అవుతాయి అవన్నీ, తర్వాత బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ లాస్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. బ్యాలెన్స్ షీట్ తీసేసి ఈ జన్మలో ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా, మరి మరణించిన తర్వాత మరణ భయం ఉండదు వీళ్ళకి, వీళ్ళందరినీ కూడా పెద్ద సరస్సులో క్రొకడైల్స్, ఫిషెస్, షార్క్స్ ఇలాంటి అన్నీ కూడా ఉంటాయి కదా, క్రిములు, కీటకాలు ఇలాంటి వాటిల్లో తోసేసి అవన్నీ కూడా అవన్నీ పీకుతుంటుంటే మనకి కాశీలో హరిశ్చంద్ర ఘాట్ గుర్తొస్తుంది. నేను ఒకసారి మణికర్ణిక ఘాట్, చాగంటి కోటేశ్వరరావు గారు మణికర్ణిక ఘాట్లోకి వెళ్ళి స్నానం చేస్తే మధ్యాహ్నం 12 గంటలకు సకల దేవతలు వచ్చేస్తారంటే పాపం అందరూ వచ్చేసేవారు. వికలాంగుల్ని, ముసలాళ్ళని నేను తీసుకుని, ఆడవాళ్ళని తీసుకుని వెళ్తే అప్పుడు దాకా 12 గంటల దాకా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు స్పీచ్ వాళ్ళు అందరూ వచ్చేసి ధమక ధమక ధమకమని ఆ వికలాంగుల మీద, ముసలాళ్ళ మీద, అందరి మీద అప్పటిపై కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. సరేలే పక్కనున్న ఘాట్లో చేద్దాం కదా అని హరిశ్చంద్ర ఘాట్లో దిగితే చేపలు వచ్చేసి ఇలా కుట్టేస్తున్నాయి, మమ్మల్ని కొరికేస్తున్నాయి. ఏంట్రా బాబు అంటే ఆ శవాలు హరిశ్చంద్ర ఘాట్లో తోసేస్తారంట, ఆ శవాలను చేపలు తినేస్తున్నాయి, మేము కూడా శవాలేమనుకుని ఇలా వచ్చి కరిచేస్తున్నాయి. ఆ విధంగా మీకు ఇదిగో గరుడ మహాపురాణం ప్రకారం మీకు అందరికీ కూడా మీనరాశి వాళ్ళు ఏ పాపాలు అయితే లిస్ట్ ఇచ్చాం కదా, ఆ పాపాలు లిస్ట్ చేసినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఒక కొలంలో షార్క్ చేపలు, తిమింగలాలు ఇలాంటి ఉన్నట్లోకి తోసేస్తాడు యమధర్మరాజు. ఇవి స్టోరీలే కదా, ఇవన్నీ జరుగుతాయో అనుకునేటటువంటి వాళ్ళని కూడా తోసేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ అమ్మ, మీ నాన్నల్ని, మొత్తం మీ వంశస్థులను కూడా తోసేస్తాడు. దీనికి సాగరుడు అనేటటువంటి వాడు ఉదాహరణ. 21 తరాలు భగీరథుడు. వాడు ఏం చేశాడు భగీరథ మహర్షి, తపస్సు చేశాడు 21 తరాలను తోసేస్తే. అప్పుడు గంగానదిని తీసుకొస్తే గంగానది 21 తరాలు దాని మీదుగా ప్రవహిస్తే వాళ్ళకి పున్నామ నరకం నుంచి విడుదల అనేటటువంటి తీసుకొచ్చాడు భగీరథుడు. ఇవన్నీ ప్రమాణాలతో చెప్తున్నాను. మీరు చేసే తప్పులు మీతో ఆగదు. అబ్బా గురువుగారికి బాగా కామెంట్లు పెడదాం, అబ్బా గురువుగారికి బాగా వెటకారాలు ఆడదాం అనుకుంటే మీ అమ్మ, మీ నాన్నమ్మ కూడా పున్నామ నరకంలోకి తోసేస్తారనమాట. యమధర్మరాజు ఉంటాడు అక్కడ, మా హెడ్మాస్టర్ ఆయన. కాబట్టి జాగ్రత్తగా మంచిగా చేసుకోండి, ఇటువంటి దుర అవస్థలు తెచ్చుకోకండి. మంచిగా గురుబలంతో, మంచి గురువు అనుగ్రహంతో ఉత్తమ గతులను పొందండి. శుభమస్తు. అలాగే చెప్తానమ్మా దివ్య, మనకి ఈ యొక్క మీనరాశి వారికి ఎన్నడ్సెన్ జరుగుతుంది. మీనరాశి వారికిలో పురోభద్ర, 4వ పాదము, ఉత్తరభద్ర, ఇలా రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క మీనరాశిలోకి వస్తాయి. మరి ఈ యొక్క నక్షత్ర దోషాలు కనుక చిన్నప్పుడు కనుక వీళ్ళు శాంతులు చేయించుకోకపోతే మరి బుద్ధిమాంద్యము అనేటటువంటిది వస్తుంది. ఇంట్లో మేనమామలు ఠపీ ఠపీ అని పైకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రేవతి నక్షత్రం బుధుడికి సంబంధించిన నక్షత్రం. ఇలా కొన్ని టెక్నికల్గా కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. అలాగే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మరి ఎక్కువగా వాళ్ళు ఫారెన్లో సెటిల్ అవ్వాలి. వాళ్ళు మహామేధావులు, వాళ్ళు ఇక్కడుండి మరి ఏమి చేయలేకపోతున్నాం అనేటటువంటి బాధ, భర్త ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అనేటటువంటి బాధ, ఇలాంటివన్నీ కూడా పూర్వభద్ర నక్షత్రానికే ఇప్పుడు జరుగుతున్నాయి. కావలసి సర్వే చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావము, శుక్రుడు కేతువుతో కలిసినటువంటి ప్రభావాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీనరాశి వాళ్ళు జలసాగా మన డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, హ్యాపీగా వాళ్ళకి ఆనందం కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం మంచిగా చేసుకుంటారు. అలాగే ఈ యొక్క ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మిథున రాశి వాళ్ళంతా కూడా ముందుకు అన్ని పనుల్లో కూడా దూసుకొని వెళ్ళిపోతారు. ఉద్యోగ విషయాల్లో కూడా చాలా ఎక్కడ కూడా పనికి మాట తెప్పించుకోరు. కాకపోతే ఒకటి ఏంటంటే పాపం అమాయకంగా అన్ని తమకు తెలుసు అనుకుని వెళ్ళేసి ఎవరో చెప్పారని నమ్మాల్సినటువంటి గురువులను నమ్మకుండా, నమ్మకూడనటువంటి గురువులుగా ప్రకటించుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ మాటలు విని బెట్టింగ్స్ వేసుకొని లాస్ అయిపోయి 45 లక్షల దాకా ఆ రేంజ్లో మరి నష్టపోవడం అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వారికి జరిగింది. అలాగే మీనరాశి వారి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా కొంచెం తీవ్రతరం అవడానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా కాంప్రమైజ్ చేసుకొని వీళ్ళు సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు
మరి చదువుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా బాగా చదవాలా? ఇప్పుడు తక్కువ చదువుతున్నారు. అలాగే ఈ యొక్క ధర్మ పరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రాశివారు మరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి లాస్ లేవు, బెల్ల వ్యాపారం చేయండి, చెరుకు వ్యాపారం చేయండి, నెయ్యి వ్యాపారాలు చేయండి, ఇంటింటికి పాలు పంచండి, పాలు పాల వ్యాపారాలు. ఒక్కొక్కటి పల్లెలో ఒక్కొక్క ఫోర్త్ ఫేజ్లో మనకి సెవెంత్ ఫేజ్లో నాగేశ్వరరావు అని ఉన్నాడు, పాల నాగేశ్వరరావు అంటాం మేము. జస్ట్ మామూలు పాలు ఇంటింటికి తీసుకెళ్ళి పాలు, పెద్ద కుర్రాళ్ళతో కూడా కాదు, నలుగురు కుర్రాళ్ళతో అతను స్టార్ట్ చేయిస్తే నేను ఇప్పుడు అతను ఇల్లు కొనుక్కున్నాడు, స్థలాలు కొనుక్కున్నాడు, పెళ్ళి అయ్యింది, పిల్లలు పుట్టేసరికి స్టాండర్డ్ అయ్యారు. అంటే ఇది నీళ్ళ వ్యాపారమే కదా, ఇది పాల వ్యాపారమే కదా అనుకుంటారు, కానీ బ్రహ్మాండమైనటువంటి మార్జిన్ ఉంది. కాకపోతే తెల్లవారుజామున 2 గంటలకు లేవాలి కదా, అతను పాపం లేచి చేసేవాడు. అలాగే అంటే హార్డ్ వర్క్ చేయాలి. తర్వాత గురువు చెప్పింది చెప్పినట్టు వినాలి, అంతేకాని గురువు గారికి పంగనామా నెట్టేద్దామని గురువు గారికి సలహాలు ఇచ్చేస్తే ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు మేము ఒక వీడియోలో చెప్తున్నప్పుడు ప్రతిదీ ఈ వ్యక్తికి ఈ రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నాను. ఈ యొక్క చాలామంది పోకిరి కురగాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు, ఏం అర్థమవుతుంది, ఏవో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతూ ఉంటారు. నాకంటే నాకు పెట్టే దమ్మె అడగలేదు, కానీ తోలు తీసేస్తాను బయట వాళ్ళకి. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా ఈ మీనరాశి వారికి ఏం నడిచింది, గ్రహ దోషం వల్ల దోల 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 ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళని అదనాలా, వీళ్ళని ఇదనాలా, తర్వాత కెలుక్కొని వెళ్ళి లాటరీలు వేసి వీళ్ళు చక్కగా ఏదో పెద్ద బూతులే రానట్టు బిల్డప్లు మళ్ళీ అట్లా అన్నీ నటన. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించుకుంటే అన్ని రాష్ట్రాల వారు కూడా బాగుంటారు, ముఖ్యంగా మీనరాశి వారు బాగుంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని, పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది.